భారతీయ జనతా పార్టీగా ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా మేము కొన్ని సమస్యలు ప్రస్తావించాం. మొట్టమొదటిసారి మేము చూడలేదు, నేను 20 ఇయర్స్ ఉన్నా రెండుసార్లు ఫ్లోరైడ్ చేసినా కానీ అంటే ఇన్ని రకాల సమస్యలు మా దగ్గరికి రావడం, వాళ్ళు కన్నీళ్లతో అన్నా ఒక్కసారి నువ్వు మాట్లాడన్నా ప్రస్తావించన్నా మాకింత పరిష్కారం దొరుకుతుంది, ఇక మీరు తప్ప ఎవరు లేరని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మాకు కూడా దుఃఖం వచ్చింది. కానీ ఎన్ని సమస్యలు ప్రస్తావించినప్పటికి కూడా దానికి క్లారిటీతో కూడినటువంటి ఆన్సర్ రాలే. కొన్నిటికి మాత్రమే అది కూడా వాళ్ళ మిత్రపక్షం ఎంఐఎం మాట్లాడినప్పుడు లేచి లేచి సమాధానం చెప్పి వాళ్ళు అడిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందండి. సమస్యలు తీసుకోవడం మేము, ఈ సమస్యలు వాళ్ళు కూడా ప్రస్తావిస్తే, వాళ్ళు ప్రస్తావిస్తే పరిష్కారం అయితే అన్నటువంటి మెసేజ్ ఇచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే పరిష్కారం అయితే దొరకదనేటువంటి మెసేజ్ ఇచ్చింది. ఇవాళ దాంట్లో వరదలు కనీసం సంస్కారం కూడా లేదు. మొట్టమొదటిసారిగా 41 మంది కొట్టుకుపోయింది, చనిపోయింది. కానీ క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్లో ఈ గడ్డ బిడ్డలు, తెలంగాణ గ్రామీణ ప్రాంత బిడ్డలు పాపం వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళకు ఒక కండోలెన్స్ చెప్పలేదు. కనీసం శాసనసభలో కూడా కనీసం ప్రస్తావన తెలియ, 41 మంది చనిపోయిన దాని గురించి ప్రస్తావన తెలియ. వరదలలో మనుషులు కొట్టుకుపోయినారు, బర్రెలు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి. కళ్ళ ముందే దొంగలు పడుతున్న ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు పోతుంది, కానీ మొత్తం కట్టుబట్టల మీద అనేక గ్రామాల్లో ఇవన్నీ పోయినాయి. మేము ఒకటే అడిగినాం, ఇలా మీరు అధికారులను పంపించి సర్వే చేయించడం అటు పక్కన పెడితే కనీసం ఒక ఇంటికి ఒక 25,000 రూపాయలు ఇవ్వండి, షాపులు కొట్టుకుపోయిన వాళ్ళకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మీరు అంచనాకు రండి, తర్వాత మీరు ఏమైనా సాయం చేయండి చెప్పి అడిగినాం. ఆన్సర్ లేదు. ఏదో కొద్ది మందికి ఇచ్చినట్టుగా ఏదో ఫోటోలు చూసినా కానీ తెలంగాణలో మొన్నటిసారి వరదలలో 30 అయినటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిస్థాయి రాలే. రెండవది ఎంత దారుణం అంటే వీళ్ళు మాట మాట్లాడితే ఈ దేశంలో ఎవరా మేమే, అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ ఇది ఆయన నినాదం. హర్యానాలో పోయి డబ్బులు పంచుతాడు ఎవడబ్బ సొమ్మను, పంజాబ్ పోయి పంచుతాడు ఎవడబ్బ సొమ్మను. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ రైతులు చనిపోతే ఏదో 4 లక్షల రూపాయలు ఇస్తాయని చెప్పి అసెంబ్లీ చెప్పిండు, అలా 3 లక్షల రూపాయలు కేంద్రం ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బులే. 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షల రూపాయలు ఇస్తుంది. కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కనీసం నువ్వు హర్యానాలో ఉన్న రైతుకి ఇచ్చినావు, పంజాబ్లో ఉన్న రైతుకి ఇచ్చినావు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలకు మాత్రం నువ్వు ఒక 5 లక్షల రూపాయలు వెనక నువ్వు ముందుకు రాలే. ఇది తెలంగాణ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చనిపోయినటువంటి కుటుంబాలకు తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చిన కుటుంబాలకు 25,000 రూపాయలు అని చెప్పినాం, షాపులకు 50,000 రూపాయలు ఇచ్చి అని చెప్పినాం. ఎక్కడ కాలే, నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాకు కాదు మీకే మంచిది. మొట్టమొదటిసారిగా ఎన్నెళ్ళింది అసలు భూములు కోతకంటే మామూలు కోతకు మళ్ళీ పెద్ద పెద్ద బావులకైతేనే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మధ్య బావులకైతే మానేలు లాంటి బావులు అయితే కిలో కిలోమీటర్లర, అటు పక్క ఇటు పక్క చిన్న బావులు అయితే 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంత గొయ్యలు పడ్డాయి. అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళు కూడా పోయినాయి. 20 గుంటలు ఉన్న వాళ్ళు, 30 గుంటలు ఉన్న వాళ్ళు, ఇక వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేరు. మిమ్మల్ని అడిగినాం మేము, సరే మరి ఇసుక మేటలు తీయడం పెద్ద ఇష్యూ కాదు, ఓ 40 వేలు పెడితే వస్తుంది, కానీ తాడి చెట్లంతా గోయిలు పడ్డది, భూముల ఆనవాళ్ళలో కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు ఎట్లా ఇస్తామని చెప్పి అడిగినాం. కానీ లేదు, ఆన్సర్ లేదు. తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ప్రభుత్వానికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మాట మాట్లాడితే ఏ ఇవ్వలేడు ఇక్కడ, మళ్ళీ మొత్తం మేమే, ఇప్పుడు 104 మంది ఉన్నాం, రేపు ఇంకో 4-5 సీట్ల కొత్త 110 సీట్లతో గెలుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన అహంకారం ఇవాళ ఓట్లేసి గెలిపించాల్సింది మనం. ప్రభుత్వాల మీద ఏ అభిప్రాయం ఉందో వెలువరించాల్సింది మనం. ఇవాళ మన అంతరంగాన్ని మన హక్కుని 107 సీట్లు వస్తాయి, 108 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించుకున్నారంటే అంటే మన పట్ల ఆయనకి ఏం భావన ఉందో, ప్రజల పట్ల వాళ్ళకి ఏం భావన ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ
అన్ని అబద్ధాలే. ఎంత సక్సెస్ఫుల్గా అబద్ధాలు అంటే ఒక్కరు కాదు మూడు రోజులు నడిస్తే ఒకరోజేమో హరీష్ రావు గారు మాట్లాడతారు రెండు గంటలు మూడు గంటల పాటు. ఇక దేశంలో ఎవ్వరు లేదు, మాకే తెలివి ఉంది, మేమే ఇన్ని చేయగలం, ఎవరైనా చేసిందా, అన్ని నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ ఇక ఒక్కటి కూడా నంబర్ టూ లేదు, ఇక అన్ని నంబర్ వన్. మళ్ళీ తెల్లారు ఒక ఆయన వస్తాడు, కేటీ రామారావు వస్తాడు, ఆయన రెండు గంటల సేపు మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ వయసుకు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాన్ని కానీ లెక్క చేయకుండా, అంటే ర్యాగింగ్ ఎట్లా చేస్తారో అంటే ఇక అక్కడ వంద మంది సప్పట్లు కొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి, స్పీకర్ వారు బ్రహ్మాండంగా అలవ్ చేస్తారు కాబట్టి, ఇంత పెద్ద ఎత్తున ఇన్సల్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడాలని తెలంగాణ ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాడని గమనించమని చెప్పి కోరుతున్నాడు. చివరికి వచ్చేవరకు ముఖ్యమంత్రి గారిగా ఆయన చదివిన మొత్తం అన్ని నంబర్ వన్. నేను అడుగుతున్నా, నిన్న కాక మొన్న కాగ్ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్లో మూడు స్పష్టమైనటువంటి ఇచ్చింది. అంటే కాగ్ రిపోర్ట్ ఎప్పుడు కూడా ఈవెన్ ఏదైనా బిల్లులు పెడతా అన్నా బిల్లు పుస్తకాలు ముందు ఇయ్యరు, ఏదైనా షార్ట్ డిస్కషన్ జరిగినప్పటికి కూడా ముందు ఇవ్వరు. ఇక షార్ట్ డిస్కషన్ అనగానే అప్పుడు అప్పుడు ఇస్తా అంటారు కాగితాలు, అంటే చదువుకోవద్దు మనం దాని మీద మాట్లాడదు. అంటే బిజినెస్ కూడా ముందస్తుగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలంగాణ 2018 వరకు రెవెన్యూ సర్ప్లస్లో ఉండే 2019 నుంచి వెళ్ళి రెవెన్యూ లోటుగా మిగిలిపోయిన రాష్ట్రంగా ఉంది. వారేమో మేము నంబర్ వన్ అంటాడు. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నప్పటికి కూడా ఆ రుణములో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ శాశ్వతమైనటువంటి కళ్ళకు కనబడేటువంటి అసెట్స్ క్రియేట్ కావట్లేదు అని చెప్పింది కాగ్ రిపోర్ట్. ఇక ఇంతకంటే ఏం చెప్తుంది? అంటే కాగ్ రిపోర్ట్ కాగ్ మాకైనా లెక్కనా, కాగ్ దానికి కత్తి లేదు నెత్తి లేదు అని మాట్లాడతారు కానీ కాగ్ రిపోర్ట్ స్పష్టంగా ఇవాళ ఈ మాట చెప్పింది. అతి ఫాస్ట్గా అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని చెప్పింది. ఇవాళ విద్యలో ఇంత గొప్ప, అసలు జనరల్గా ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంది అనడానికి రెండు ఇండికేటర్స్ ఉంటాయి, ఒకటేమో విద్య, రెండేమో వైద్యం. ఇవాళ వైద్యంలో ఎట్లట్లా బడ్జెట్ పెరుగుతా పోతుందో అట్లట్లా అలొకేషన్స్ కూడా పెరిగిపోవాలి. కానీ వీళ్ళు బడ్జెట్ పెరిగిన చూపించారు ఎక్కడ? లక్ష కోట్ల బడ్జెట్ నుంచి వెళ్ళి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయింది మాత్రం చూపించారు ఎక్కడ? దాన్ని అట్లా కంపేర్ చేయరు. కానీ 7,000 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది అంటాడు. 7,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి హెల్త్ బడ్జెట్ 2014-15లో ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే అర్థం ఏంటి? అంటే 5,000 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు? ఒక 70%, 80%. బడ్జెట్ అనేది 200 అంటే 100 ఉన్నది 300 అయితే, కానీ ఇక్కడ అలొకేషన్ మాత్రం పెట్టుకుంది. విద్య విషయంలో కూడా అట్లే ఉండేది 29. అసలు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే కాగ్ రిపోర్ట్ ఒక స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే అలొకేషన్స్ ఉన్నాయి కానీ ఎక్స్పెండిచర్ లేదు అని కాగ్ రిపోర్ట్లో. అండ్ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఒక దానికి అలొకేట్ చేయబడ్డ డబ్బుల కంటే 3 times 4 folds ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, కొన్నిట్లో అలొకేట్ చేయబడ్డ డబ్బుకు ఒక రూపాయి కూడా ఖర్చు పెడతలేరు అని అంటారు. అంటే ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎవరైతే రెక్కాలతే కానీ డొక్క నిండిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక కనిపించిన అమ్మానాన్నకు కూడా అన్నం పెట్టలేక ఇవాళ దినదిన గండంగా బతికేటువంటి ఎంబీసీ సంచార జాతులు ఉన్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో, వాళ్ళకు పెట్టినటువంటి 1,000 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు, 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు. ఇది సంచార జాతుల పట్ల, పేద పేద పట్ల కేసీఆర్కు ఉన్న భావన ప్రజలారా అని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అదరగొట్టడం కాదు, భాషాపరంగా అనర్గళంగా మాట్లాడడం కాదు, దాంట్లో ఉన్న విషయం ఏందో ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఇటు చెప్పుడు పెద్ద చాలా ఉన్నాయి. ఇంకొక పాయింట్ చెప్పింది కాగ్, పెట్టే బడ్జెట్ కొన్నంత, ఖర్చు పెట్టేది గింతంత, గింతంత అని చెప్పింది. ఇంతకంటే ఇంకేముంటుంది? ఒక సెన్సిటివిటీ ఉన్న గవర్నమెంట్ అయితే, సోయిన గవర్నమెంట్ అయితే, ఒక మాట అంటే బాధపడే గవర్నమెంట్ అయితే ఇంతకంటే ఎక్కువ అని చెప్పారు. కాగ్ ఇన్ని రకాల తప్పట్టింది. నేను ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దీపం ఆరిపోయే ముందు వెళ్తురెక్కువ అన్నట్టుగా నేను అంటాడు, మీరు ఇవన్నీ ఏదో ప్రకటిస్తాను, నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటుండాలి.
ఏం అస్త్రాలున్నాయి? నువ్వు వేసిన ఏ అస్త్రం పాస్ కాలే ముఖ్యమంత్రి గారు. 2018లో కూడా గిట్టిన అస్త్రాలు వేసినావు. మీరు నిరుద్యోగులకి 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ నువ్వు ఒక్కొక్క బిడ్డకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఇప్పటికి 2.5 లక్షల రూపాయలు అవుతుండే. 2 లాక్స్ × 30 లాక్స్ నిరుద్యోగ యువత 30 లక్షల మందికి ఇవ్వాలంటే ఎన్ని లక్షలు కోట్లు అయ్యేది? అలా నువ్వు చెప్పినావు 27,000 కోట్ల రూపీస్ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, కానీ ఇచ్చింది 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ 27 కోట్ల రూపాయలకు వాస్తవంగా రైతాంగానికి 7% వడ్డీ, 3% కేంద్ర ప్రభుత్వం సకాలంలో కడితే వడ్డీ కడుతుంది, 4% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంటే 0 ఇంట్రెస్ట్కు ఉంటుంది రైతులకు. సంవత్సరం లోపు కనుక తీసుకున్న అప్పులు కనుక కడితే 1 రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా అవుతుంది. కానీ ఈ తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి గారు ఆ లోన్ వేవర్ చేయకపోవడం వల్ల, డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళకు 7% ఉన్నటువంటి వడ్డీ 11%, 12% అపరాధ వడ్డీ వేసి దాదాపుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆ 27,000 తోడుగైతే యాడ్ అయింది. ఎవరు కట్టాలి? ఇంకా రైతాంగం బ్యాంకులకు పోతే ఇల్లు కట్టుకుందామంటే రుణం దొరకదు, ఏదైనా పని చేసుకుందామంటే రుణం దొరకదు, కొడుకుని ఫలాన్ని పంపిద్దామంటే రుణం దొరకదు, చివరికి వ్యవసాయ పెట్టుబడులకు కూడా మళ్ళీ సాహుకార దగ్గర 2 రూపాయలకో 2 రూపాయలకో వడ్డీకి తెచ్చుకునే దుస్థితి కారకులు ముఖ్యమంత్రి అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పుకోతున్నాడు. నేను చెప్పేది నిజమా అబద్ధమా ఆలోచించండి. మీరు ఇవాళ మేము అడిగినాం, అయ్యా మరి నువ్వు 27,000 కోట్ల రూపాయలు ఇస్తావా? నువ్వు నేను ఉన్నది, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను. ఈ రాష్ట్రంలో 1 సంవత్సరం అన్ని ఖర్చులు పోగా లెక్కతో ఒకసారి చెప్పిన నేను 4,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీలకున్న అసలుకే పోతాయి, 4,000 కోట్లు పోతాయి, 4,000 కోట్ల రూపాయలు జీతభత్తాలకే పోతాయి, 4,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఆసరా పెన్షన్లు కరెంటు సబ్సిడీలకే పోతాయి, కరోనా పక్షులకి పోతే 4,000 కోట్లు పోతాయి. మొత్తం 15,000 కోట్లు 16,000 కోట్లు నెలకు ఆదాయం వస్తే 12,000 కోట్ల రూపాయలు 1,000 పద్ధతుల కింద పోతున్నమాట వాస్తవం కాదా? దీన్ని చర్చ పెడదామా? చర్చ తప్పుతారా మీరు? ఇంకా దానికి తోడుగా రైస్ సబ్సిడీ ఉంటుంది, నిర్వహణ ఉంటుంది, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. ఇవాళ 5,000 కోట్లు కూడా ఇవాళ ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర తాకత లేదు, కానీ 27,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్తుంది. సరే, నాకు తెలిసి ఇప్పటికే సర్పంచులు పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాక ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా చిన్న చిన్న కాంట్రాక్టులుగా పనిచేసిన వాళ్లకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు మెట్లెక్కే సత్తా లేని వాళ్లకు 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా బిల్లులు రావట్లే, కానీ పెద్ద పెద్ద వాళ్లకు పైరేవులు చేసుకున్న వాళ్ళకి మాత్రం బిల్లు వస్తాయి. వాళ్ళకు 4 ఏళ్ళు జరిపిన వీళ్ళకు 4 ఏళ్లకే బిల్లు వస్తాయి. ఇవాళ ఆ దుస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. వాళ్ళకు బిల్లు ఆపి జీతా భత్యాలు ఆపి ఇతరత్ర అన్ని ఆపి నువ్వు ఇచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీకు ఆ సత్తా లేదు, నీకు ఆ సత్తా లేదు. నేను స్వయంగా తెలంగాణ ఉద్యమంలో భూములు అమ్మకూడదు అని చెప్పి నేను మాట్లాడిన అసెంబ్లీలో తాతలు సంపాదించిన ఆస్తి అమ్ముకునే మనవన్ని ఏమంటారని చెప్పి ప్రశ్నించిన అన్నాడు. ఆ మాట ఇప్పుడు చెప్పదాచుకుని నేను ఇంకా నాకే విషయాలు అనిపిస్తాను. నేను ప్లే కార్డ్స్ పట్టుకుని అసెంబ్లీలో నిలబెట్టినాం. ఇవాళ కోకాపేటలో ఎలక్షన్ల ముందు రియల్ ఎస్టేట్ పడిపోలేదు, హైదరాబాద్ బ్రాండ్ తగ్గిపోలేదని చెప్పి ఇవాళ మెప్పించడానికి ఒప్పించడానికి 100 కోట్ల రూపాయలకు మా భూమి పోయింది. హైదరాబాద్ దేశంలోనే రియల్ ఎస్టేట్ నంబర్ 1 అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి మరి లోపాయికారి ఏముందో నాకు తెలియదు, కానీ 100 కోట్ల రూపాయలకు ఎకరం పోయినాడని చెప్పింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ వేదిక నుంచి, మరి కోకాపేటలో 100 కోట్ల రూపాయల విలువ పోయినప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 40 లక్షలకు 50 లక్షల రూపాయలకు ఎగరమైనప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు నా రింగ్ రోడ్డు పక్కకే ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసము నా దళితుల భూమిని పేదల భూమిని నీ ఎవడబ్బా తాగిరని చెప్పి 20 లక్షల రూపాయలకు 30 లక్షల రూపాయలు చెప్పి సేకరించే ప్రయత్నం చేస్తున్నావు. సేకరించి ఎవరికి ఇస్తావు? నువ్వు పెద్ద ఫార్మా కంపెనీకి ఇస్తావు. నువ్వు మళ్ళీ 1 కోటి రూపాయలకు అమ్ముకుంటావు, 2 కోట్ల రూపాయలు అమ్ముకుంటావు. ల్యాండ్ను అమ్ముకునే బ్రోకర్ లేరా? ప్రభుత్వమే కానీ ల్యాండ్ బ్రోకర్ చేయడానికి. ఇవాళ నా రింగ్ రోడ్డు చుట్టుపక్కల దళితులకు ఇవ్వాల్సినటువంటి దళితులకు ఇచ్చినటువంటి భూముల్ని
దాదాపుగా 5,800 ఎకరాలను బెదిరించి అదరగొట్టి ఇన్నటికీ అనుభవించలేమని చెప్పి తీసుకున్నారు. నేను అడుగుతున్నా అసైన్ చేయబడ్డ భూములు కర్ణాటకలో 20,000 పర్మిట్ ఇస్తారు వాళ్ళు అమ్ముకోవడానికి. దీని ఏమన్నా ఏర్పడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 ఇయర్స్ తర్వాత మీరు అమ్ముకోవచ్చు అని చెప్పిచ్చిండు. తమిళనాడు 15 సంవత్సరాలకి ఇచ్చిండు. నీవెందుకు ఇస్తలేవు? మీరు ఎందుకు ఇస్తారు? మీరు ఇచ్చిన కానీ భూములు తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రంలో ఆనాడు. ఇవాళ అనేక పోరాటాల తర్వాత భూముల రిఫార్మ్ భూములలో వచ్చిన రిఫార్మ్ లో భాగం ఇచ్చిండు. అట్లా ఇవాళ అసెంబ్లీ వేదిక మీద ప్రకటించండి ముఖ్యమంత్రి గారు, నేను కూడా మీకు అమ్ముకునే హక్కులు ఇస్తా అని చెప్పి. అమ్ముకునే హక్కులు దేవుడెరుగు, దళితులకు 3 ఎకరాల దేవుడెరుగు. భూముల దాడి పెరగంగానే ఆ భూమి మీద కనుబడి ఆ భూములు అమ్ముకొని ఇవాళ ఇట్లాంటి పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి.